అనంతపురం జిల్లాలోని సాక్షి కార్యాలయంపై దాడికి యత్నించిన దుండగులను అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి యువసేన నాయకులు కోరారు. పత్రికా కార్యాలయంపై దాడి చేయడం అనేది చాలా తప్పన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు. అధికార మతంతో కార్యాలయంపై దాడికి వెళ్లిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చుండూరి వాసు, చిరంజీవి, బుజ్జిబాబు, పేర్లి నాని, యాతం క్రాంతి పాల్గొన్నారు. అడ్డ గోలుగా అధికార పార్టీకి సపోర్టుగా, అవినీతికి సపోర్టుగా చేస్తా ఉండయే. ప్రతిపక్షాలు ఏ రకంగా దాడి చేయాలా? చేయాలా. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయాలా, రిప్రజెంటేషన్ చేయాలా. తప్ప మీడియాని మీద దౌర్జన్యం చేసినా, పత్రికా స్వేచ్ఛని హరించి వేసేటట్లు చేస్తే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా అయినటువంటి పత్రికా స్వేచ్ఛని కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఇవాళ ఆ పత్రికలే లేకపోతే అడ్డగోలుగా దోపిడీ చేసేవాళ్ళు, అడ్డగోలుగా రౌడీజం చేసేవాళ్ళు. కాబట్టి ఎంతో కొంత బతికి ఉంటుంది అనంటే పత్రిక, మీడియా. అలాంటి మీడియాలో మనం కాపాడుకోవాలి. ఆ మీడియాని ఇన్న చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎత్తి చూపాలి తప్ప ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడకూడదు. అలా పాల్పడిన వారి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలి.